సంక్రాంతి పండుగ చాలామంది ఆశలను మోసుకొని వస్తుంది బేసిక్గా సంక్రాంతి పండుగ ఉన్నటువంటి ఒక విశిష్టత కూడా అదే చాలా ఆశల పల్లకిలు చాలామందిని తీసుకొని ఊరేగేటట్లు చేస్తుంది అదే సమయంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రభుత్వం మీద చాలామంది ఆశలు పెట్టుకొని ఉన్నారు ఇందులో ప్రజలైతే ఏముంది పరిశ్రమలు అయితే ఏముంది విపక్షాలు అయితే ఏముంది టాలీవుడ్ అయితే ఏముంది ఉద్యోగులు అయితే ఏమైంది వీళ్ళందరూ కూడా ఒక ఆశల పల్లకిలు అయితే ఈ సంక్రాంతికి అంటే ఊరేగే పరిస్థితి అంటే ఈ సంక్రాంతి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయం ఆ నిర్ణయం ఫలితాల మీద చాలా మంది ఆశల పల్లకిలో ఊరేగుతున్నారు మొదట టాలీవుడ్ సినిమా పరిశ్రమ మనం చూస్తూనే ఉన్నాం వాళ్ళు టికెట్స్ సవరించిన టికెట్ ధరలకు సంబంధించి ప్రభుత్వం ఏమైనా ఒక సానుకూల నిర్ణయం తీసుకోకుండా అని జస్ట్ రెండు రోజుల ముందు చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసే అంతవరకు కూడా ఆ పాజిటివ్ నిర్ణయం మీద వాళ్ళకి అంత ఎక్కువగా హోప్స్ లేకుండా ఊగిసలాటలో ఉన్నా కూడా చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారి కలయిక తర్వాత సినిమా పరిశ్రమ వాళ్ళు ఒక ఆశల పల్లైకలో ఊరేయడం ఖచ్చితంగా కనుక స్టార్ట్ అయింది సో సంక్రాంతి తర్వాత జగన్ గారు తీసుకునే నిర్ణయం మమ్మల్ని సంతృప్తి పరుస్తుంది అని చెప్పి వాళ్ళైతే ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు మరొక వైపు ఉద్యోగులు ఉద్యోగులు ఏమంటారు ఇంతవరకు అంటే పిఆర్సీకి అంటే అంటే మధ్యలో ఐఆర్ ఇచ్చినాయి ఐఆర్ కంటే తక్కువ ఫిట్మెంట్ ఇంతవరకు ఎప్పుడు ఇవ్వలేదు అండ్ అదే సమయంలోనే పిఆర్సీ గానే తక్కువనే ఇచ్చారు అని చెప్పి ఉద్యోగస్తులు ఒక విధమైన అసంతృప్తిలో ఉన్నా కూడా మిగిలిన బెనిఫిట్స్ అన్ని కనుక ఉద్యోగస్తులకు ప్రొవైడ్ చేసేందుకు వాళ్ళు సంతోషపడుతూ ఉన్న ఒక హెచ్ఆర్ఏ విషయంలో సిఎస్ కమిటీ నివేదిక ఏమైనా హెచ్ఆర్ఏ విషయంలో ప్రభుత్వం అమలు చేస్తుందేమో అని చెప్పే అనుమానాల మధ్య ఉద్యోగులు అయితే చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు సో ఉద్యోగుల ఆందోళన అను ప్రభుత్వం కనుక అర్థం చేసుకొని ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాల విషయంలో కనుక ఏదైనా ఒక పాజిటివ్ నిర్ణయం తీసుకుంటే డెఫినెట్లీ ప్రభుత్వానికి అయితే మంచి పేరు వస్తుంది అందులో అయితే నో డౌట్ వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటే నెక్స్ట్ విపక్షాలు విపక్షాల పరిస్థితి ఇంకా మరీ దయనీయంగా ఉంది ఎందుకంటే నాకు తెలిసి నేను గత గమనించిన దగ్గర నుండి అంతకుముందు నేను చదువుకున్న కొన్ని రాజకీయాలకు సంబంధించిన మన పుస్తకాల్లో కూడా ఎక్కడా కనుక చూడనటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఇప్పుడు విపక్షాలు ఉన్నాయి ప్రభుత్వం ఏమో సంక్షేమం పథకాల పేరుతోటి చాలా అంటే ఎక్కడే కనుక రాజీ పడకుండా వాళ్ళు అనుకున్న దాని ప్రకారం సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ పోతూ ఉన్నారు ఎక్కడైనా కనుక అర్హత ఉండి సంక్షేమ పథకాలు అందని వాళ్ళకు కూడా సంవత్సరంలో రెండు సార్లు మళ్ళీ వాళ్ళకు డబ్బులు ఇచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది సో సంక్షేమ పథకాలు ఫుల్గా ఉండేసరికి విపక్షాలకు ఏం చేయాలో పాలుపోవట్లేదు అండ్ అదే సమయంలో ప్రభుత్వం మీద ఫైట్ చేయాలి అన్న వాళ్ళకు ఒక ఎజెండా కూడా లేకుండా పోతుంది సో ఇటు విపక్షాలు ఎక్కడ దగ్గర ప్రభుత్వం తప్పు చేయకుండా పోతుందా మనకు ఒక ఎజెండా దొరకకుండా పోతుందా అని చెప్పి వాళ్ళు కూడా ఒక ఆశల పల్లకిలో అయితే ఊరేగుతున్నారు ప్రస్తుతం వరకు చూసుకుంటే విపక్షాలకు ఒక ఎజెండా లేదు విపక్షాలు కనీసం వాళ్ళ ఉనికిని చాటుకునే పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్లో లేకుండా పోయింది అన్నదైతే ముమాటికనిజం మరొక వైపు ప్రభుత్వం ప్రభుత్వం ఏమో ఆయన ఏదైతే హామీలు ఇచ్చాడో ఏవైతే బేసిక్గా నవరత్నాలు అని చెప్పారు దానికి మించి కూడా ఎన్ని కష్టాలున్నా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కూడా ఎక్కడా రాజీ పడకుండా అనుకున్న విధంగా సంక్షేమాన్ని అయితే ముందుకు తీసుకెళ్తూ ఒక విధంగా ఇటువైపు ఇటు విపక్షాలకు మాత్రం చుక్కలు చూపెడుతూ ఉంది ఎక్కడా కూడా రాజీ పడట్లేదు ఈవెన్ సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా ఇంకా ఇప్పుడు కూడా అటు ఉద్యోగులను కొంచెం వాళ్ళ ఆర్థిక ప్రయోజనాలు పరిగణలోకి తీసుకొని వాళ్ళకు కొంచెం కనుక ఫేవర్ చేస్తే అక్కడ మంచి పేరు వస్తుంది అండ్ కొంచెం అభివృద్ధి వైపు కనుక దృష్టి పెడితే ఇక్కడ కూడా ఏమైనా కనుక నెగటివ్స్ ఉన్నా దాన్ని ఓవర్కమ్ చేసుకున్నట్లుంటారు మూడు రాజధానులకు సంబంధించి మళ్ళీ బిల్లు తీసుకొని వస్తామని చెప్పి చెప్పారు కాబట్టి దాన్ని కనుక మళ్ళీ కనుక పెడితే వాళ్ళ దృఢ నిశ్చయాన్ని వాళ్ళ కమిట్మెంట్ను వాళ్ళు నిరూపించుకున్నట్లు ఖచ్చితంగా అవుతారు వాళ్ళ కమిట్మెంట్ అందులో నిరూపించుకున్నట్లు మిగిలిన ఏ విషయంలో చూసుకున్నా కూడా ప్రభుత్వం అనేది సరే ప్రభుత్వం చేసే వాటిలో తప్పులు లేవా అంటే తప్పులు ఉంటూ ఉన్నా కూడా ప్రభుత్వం చేసే మేలు ముందు ఈ తప్పులన్నీ కనుక కను కనిపించకుండా పోయే పరిస్థితి అండ్ ఆ తప్పుల్ని టేకప్ చేసి ఏమంటారు ముందుకు తీసుకెళ్ళగలిగే విపక్షాలు కూడా ఆంధ్రప్రదేశ్లో లేకుండా పోయినటువంటి దారుణమైన పరిస్థితి సో ఓవరాల్ గా ఏ విధంగా చూసుకున్నా కూడా ప్రభుత్వం అనేది చాలా స్పష్టంగా ప్రతిపక్షాల మీద పై చేయి సాధిస్తూ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చుక్కలు చూపెడుతున్నారు ఇప్పుడు ఏమైనా పరిశ్రమ తీసుకున్నా కూడా మొన్న మొన్నటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ముఖ్యమంత్రిగా కూడా వీళ్ళు గుర్తించని కూడా గుర్తించలేరు చాలా మంది ఆయన ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా గుర్తించడానికి కూడా ఇష్టపడలేదు కానీ ఎప్పుడైతే పాత ఉన్నటువంటి చట్టాలకు జస్ట్ అట్లా దులుపు ఇట్లా దుమ్ము దులిపే ప్రయత్నం చేశారు ఒక్కసారిగా వీళ్ళకు చుక్కలు కనిపించడం మొదలుపెట్టి ఆంధ్రప్రదేశ్ ఒక ముఖ్యమంత్రి ఉన్నారు ఆ ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాలు మనకు కూడా ఎఫెక్ట్ అవుతాయి అని చెప్పి వీళ్ళకి ఇప్పుడు గుర్తు వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అనే ఒక ఒక వ్యక్తి వీళ్ళందరూ కూడా సో ఎనీహౌ ఏది ఏమైనా ఇటు ప్రభుత్వం ఏమో కూడా అన్ని విషయాల్లో పైచే సాధిస్తూ చుక్కలు చూపెడుతూ ఉంటే ఇటు విపక్షాల వైపు నుంచి వీళ్ళందరూ ఏమో ప్రభుత్వం తీసుకొని ఏదైనా కనుక నిర్ణయాల వైపు కొందరు ఆశగా ఎదురు చూస్తూ ఉంటే మరికొందరేమో రాజకీయంగా ప్రభుత్వం చేసే కొన్ని తప్పులు ఏమైనా మనకు రాజకీయ ఎజెండాని సెట్ చేయకపోతాయా అని చెప్పి వాళ్ళు కూడా ఆశల పల్లకులు అయితే ఊరేగుతున్నారు ఈ సంక్రాంతికి ఇటు ప్రభుత్వం వీళ్ళ మీద అందరి పై చేయ సాధించే చుక్కలు చూపెడుతూ ఉంటే ఇటువైపు వీళ్ళేమో ఆశల పల్లకిలో ఊరేగే పరిస్థితి